జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో ఎనభై ఐదవ నామము ఓం సిద్ధయే నమ అమ్మా లక్ష్మీదేవి ఏమేమి కోరుకున్నా అన్నింటినీ సిద్ధింపచేసేటటువంటి తల్లివి నువ్వు కదా మాతా లక్ష్మీదేవి నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే వేడుకుంటున్నా ఓం సిద్ధయే ఏ నమ సిద్ధయే మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో మండోదరి రావణ మృతదేహాన్ని చూస్తూ విలపిస్తూ ఈ రకంగా అంటూ ఉంది ఓ నాథ నీ దగ్గర సీత కంటే కూడా గొప్ప అంధగతెలు చాలామంది ఉన్నారు కానీ నువ్వు కామానికి పరవశుడవై ఆ విషయము తెలుసుకోలేకపోతున్నావు హో నాధ నా కులేనా నా రూపేనా నా దాక్షిణ్యేనచ మైథిలీ సీత వంశముచేత కాని రూపముచేత కాని విద్యా సామర్థ్యముల చేత కాని మయాధికావా తుల్యావా నన్ను మించినదేమీ కాదు నాతో సమానురాలు కూడా కానే కాదు కాని నువ్వు కామ వసుడవై ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు హునాధా ప్రతి జీవుడికి ఏదో ఒక కారణం చేత మృత్యువు దాపురిస్తూ ఉంటుంది సీతను తేవటం అనేటటువంటిది నీ మృత్యువుకు కారణమయ్యింది నువ్వే స్వయంగా అంత దూరం ప్రయాణం చేసి అక్కడి నుండి మృత్యువును తెచ్చుకున్నట్టయింది ఇక మీదట సీత రాముడితో హాయిగా ఉంటుంది కానీ నేనేమో ఘోరమైనటువంటి దుఃఖ సముద్రములో మునిగిపోయాను కదా హునాధ నీతో అనేకమైనటువంటి భోగాలను నేను అనుభవించాను విమానాలలో నీతో పాటు కైలాసములో మేరుపర్వతము మీద కుబేర వనాల్లో దేవ ఉద్యానవనాల్లో స్వేచ్ఛగా విహరించాను నీతో పాటు ఎన్నో దేశాలు చూశాను ఇప్పుడు ఇక ఆ భోగాలు ఏవి నాకు లేవు కదా ధిక్ రాజ్ఞాం చి రాజుల సంపదలు ఎంత చంచలమైనటువంటివో కదా నాథ హో నాథా నీ చర్మము మెరుస్తూ ఉండేది ఎత్తైన ముక్కుతో విలాసవంతమైనటువంటి కనుబొమ్మలతో కిరీటముతో ఎర్రని పెదవులతో ప్రకాశించే కుండలములతో మత్తెక్కినట్టుగా కనిపించే కన్నులతో అందమైన సుగంధమైనటువంటి పుష్పహారాలతో చిరునవ్వుతో ఉండే నీ ముఖం ఇప్పుడు రామ బాణాలతో చీల్చబడి రక్తములో తడిసి తల మెదడు అన్ని చిందర వందరగా పడి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి కదా నాథ నీలో ప్రకాశమంతా నశించిపోయింది కదా నాథ అంటూ మండోదరి దుఃఖిస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యమో రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యమో శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో నుండి పదకొండవ శ్లోకము ధనధాన్యకరీం సిద్ధిం సౌమ్యాం శుభప్రదాం नृपवेस्मगतानन्दाम् वरलक्ष्मीं वसुप्रदां धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेस्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ओं सिद्धये नमः ॐ सिद्धये नमः ॐ सिद्धये नमः